రుచికరమైన ఎమ్మి ఎమ్మి పాలకోవా. ఇప్పుడు పాలు చక్కెరతోటి మనము ఈ పాలని ఇప్పుడు మనం ఈ బాణంలో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏం కూడా ఎక్కువ లేవు, జస్ట్ పాలు, చక్కెర. వేసుకుంటే ఇష్టం ఉంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, లేకపోయినా ఓకే, ఇట్స్ విల్ బి టేస్టీ. పాలు ఫస్ట్ పొయ్యి మీద పెట్టి వేడెక్కుతుండగానే దీంట్లో మనము చక్కెర కలుపుకోవాలి. ఇలా చక్కెర కలుపుకోవడం వల్ల పాలు త్వరగా పొంగి మొత్తం కూడా కింద పోకుండా అందులోనే ఆ పాత్రలోటే పొంగుతూ ఉంటాయి, కిందకి రాదు పొంగు. చక్కెర అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎలా అయినా సరే పాలకోవా తయారు చేసుకోవచ్చు. పాలు మొత్తం కూడా బాగా ఇమిడిపోయి చిక్కుపడుతూ ఉంది. మనం పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా పక్కన ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇది మాడుకోవచ్చు. సో ఖచ్చితంగా మనము దగ్గరే ఉండి ఇలా దీన్ని గట్టితో ఇలా తిప్పుతూ ఉండాలి, అప్పుడు మాడిపోకుండా నీట్గా ఉంటుంది. పాలు ఇలా బాగా మరుగుతూ దగ్గర పడుతుంది, బాగా చిక్కబడుతుంది. చిక్కబడుతూ మీగడ మొత్తం కూడా చూడండి ఎలా వస్తుందో. ఇలా ఈ పాలు, షుగరు, యాలకులు మాత్రమే ఇందులో వేస్తాము, ఇంకేం వేయము. అడుగు మాడిపోకుండా మనం ఇలా కలబెడుతూ ఉండాలి, గట్టితో తిప్పుతూ ఉండాలి. ఇవి స్వచ్ఛమైన గేదె పాలు. మాకు ఇంట్లో పశువులు ఉన్నాయి, నేను ఈ పాలతోటే చేస్తున్నాను. ఇవి చాలా చిక్కగా కూడా ఉన్నాయి, ఇంకా బాగా టేస్టీగా కూడా ఉన్నాయి. ప్యాకెట్ పాలతో కంటే కూడా మనము ఇళ్ళ దగ్గర ఫ్రెష్గా తీసుకొచ్చేస్తే స్వచ్ఛమైన పాలతోటి నేను ఇప్పుడు కోవా తయారు చేస్తున్నాను. ఒకసారి పాలు ఇంట్లో ఎక్కువగా ఉంటే ఇలా చేశాను. ఇంకా అప్పటి నుంచి పిల్లలు మమ్మీ కోవా చేవా, కోవా చేవా అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఒక వీక్లీ వన్స్ అయినా సరే నేను చేస్తూ ఉంటాను పిల్లల కోసం. తప్పకుండా మీరు కూడా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్స్లో చేసే స్వీట్ కంటే కూడా ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. దెన్ మనం ఇంకా దీంట్లో ఇంకా వేరే ఏమి కూడా యాడ్ చేయం కదా, చాలా స్వచ్ఛంగా కూడా ఉంటుంది. పిల్లలు మామూలుగా డైలీ పాలు తాగమంటే పాలు తాగరు, కానీ ఈ విధంగా స్వీట్గా చేస్తే బాగా ఇష్టంగా తింటారు. ఎలాగైతే మీ పాలు చవాలకి చాలా హెల్త్కి మంచిది కదా, వాళ్ళ బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి, ఇంకా వాళ్ళకి అన్ని రకాల ఎదుగుదలకి బాడీలో ఇది చాలా యూస్ఫుల్ కదా. కాబట్టి వాళ్ళు పాలుగా తాగకపోయినా కూడా ఇలా స్వీట్గా చేసి పెట్టినా వాళ్ళకి వాళ్ళ బాడీకి అవసరమైన మిల్క్ మొత్తం కూడా మనము ఈ విధంగా అందించవచ్చు. స్టవ్ చాలా సిమ్లో పెట్టేసాను, పాలు మొత్తం కూడా చాలా దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు కదా, ఇట్లా చాలా ఎమ్మీగా కోవా తయారవుతుంది. ఈ టైంలో కొంచెం మంట ఎక్స్ట్రాగా తగ్గినా కూడా ఇంతసేపు మనం కష్టపడి చేసిన మొత్తం కూడా విత్ ఇన్ సెకండ్స్లో మారిపోతుంది. కాబట్టి ఇలా చిక్కు పడుతున్నాగానే కొంచెము సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఎమ్మి ఎమ్మిగా పాలకోవా ఇప్పుడు మనకి తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ నేను ఆఫ్ చేసేస్తున్నాను.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా పాల్కోవాలని, స్వయంగా మీరే ట్రై చేసి చూడండి. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ యొక్క కామెంట్స్ నాకు తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తుంటాను. అలాగే ఇండియాస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.